हरि ओम। मन को सूर्य भगवान प्रत्यक्ष दैव ई सूर्य भगवान ओका शक्ति अनंतमनी मन को शास्त्रालु चेप्तुन्नाई। रामचंद्रमूर्ति युद्धानिकी बयलुदेरे मुंदु रावणासुरुडितो సకల ఋషుల యొక్క తపశ్శక్తిని గ్రహించగలిగాడు. అలాగే ఆదిత్య హృదయము మంత్రం ఉపదేశము పొందాడు. ఆదిత్య హృదయాన్ని ఎన్నో పర్యాయములు పారాయణ చేశారట స్వామివారు. అంటే ఆదిత్య హృదయంలో ఏమి ఉంటాయి, ఆదిత్య హృదయం యొక్క గొప్పతనం ఏంటి, మనకి ఇప్పటికీ ఉన్నది చూడండి, ఎవరికైనా ఆరోగ్యం బాగుండకపోతే ఆదిత్య హృదయం చదవమంటారు. ఆదిత్య హృదయం ఏదైనా ఏదైనా పని కాకపోయినా ఆదోర్చేదం పఠనం చేయమంటారు. అంటే ఆదిత్య హృదయం యొక్క గొప్పతనం ఏంటి, దీంట్లో సకలం నిక్షిప్తమై ఉన్నదట. సూర్య భగవానుడు కర్మ సాక్షిభూతుడు, ఆరోగ్య ప్రదాత. ఇటువంటి వారిని రామచంద్రమూర్తి అంతటి వారు ఆదిత్య హృదయం పఠనం చేశారు. ఈ ఆదిత్య హృదయంలో ఎన్నో వేదాంతమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఎంతో శక్తివంతమైనటువంటి నిగూఢాది నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. వీటిని పఠనం చేయటం వల్ల, పారాయణం చేయటం వల్ల మానవుడికి ఒక విధమైనటువంటి తేజశక్తి లభిస్తుంది. ఆ శక్తి ద్వారా నూతన చైతన్యాన్ని పొంది పూర్తి ఆరోగ్యవంతులుగా తయారవుతారట. అంటే సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత అని మటుకు మాత్రమే మనకు తెలుసు. కానీ సూర్య భగవానుడు ఎన్నో ఎన్నో విజయాలను అందించేటువంటి పవన పరమ పావనమూర్తి, మహామంగళ స్వరూపుడు. ఆదిత్య హృదయంలో ఒకసారి చెప్తున్నారు చూడండి, సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం. సర్వపాపాలు పోగొట్టేవాడు కూడా సూర్య భగవానుడే. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం. అందుకనే సూర్య భగవానుని యొక్క సన్నిధిలో నిరంతరం ఎవరైతే ఆదిత్య హృదయం, సూర్యాష్టకము ఇలాంటివి చేస్తూ సూర్యస్థుతులు, అలాగే కొంతమంది వేద పండితులు చూడండి నిరంతరం అరుణం పారాయణ చేస్తారు. దానిలో ఉన్న శక్తి, దాని యొక్క మంత్రార్థాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఆ ఎంతో సర్వపాప ప్రణాశనం, చింతాశోక ప్రశమనం. అంటే మనలో ఉన్న చింత, శోకం, బాధ, దుఃఖాలు, క్లేశాలు, కష్టాలు, చింత అన్నీ పోగొడతాడు. అన్నీ చెప్పాడు, చింతాశోక ప్రశమన, అన్నీ ప్రశమింపజేస్తాడు, అంటే శమింపజేస్తాడు, మొత్తం తొలగించగలడు సూర్య భగవానుడు. ఆయుర్వర్ధన ఉత్తమం, అంటే మంచి ఉత్తమమైన ఆయువుని ఇస్తారట. ఆయువు ఉండగానే సరిపోదండి, ఆ ఆయువులో రోగాలు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, క్లేశాలు ఉండకూడదు. అందుకనే ఆయుర్వర్ధన, ఆయుర్వు వృద్ధి అవుతుంది, ఉత్తమం, ఉత్తమమైన ఆరోగ్యం, ఉత్తమమైనటువంటి ఆయుష్ అన్నీ లభ్యమవుతాయని ఆదిత్య హృదయంలో చేస్తున్నారు. అంటే ఆదిత్య హృదయంలో ఈ ఒక్క శ్లోకాన్నైనా రోజు పఠనం చేయటం వల్ల చాలా శక్తి కలుగుతుందని మనకు రామాయణంలో ఉంది. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. అంటే ఇటువంటి శ్లోకాలు కొన్నైనా ఆ సూర్య భగవానుడి ముందు నుంచొని ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటూ ఎవరైతే శ్లోకాలు పారాయణ చేస్తూ నిరంతరం తదేకమైనటువంటి దృష్టితో సూర్య భగవాన్ని ఆరాధిస్తుంటారో వారికి సకల కష్టాలు పోయి సర్వమంగళ మాంగళ్యం, సకలమైనటువంటి మంగళాలు, అంటే అన్నీ శుభాలు జరుగుతూ ఉంటాయి, అందరికీ విజయాలు కలుగుతుంటాయి. సర్వత్రా ఎక్కడ దూరికినా జయమే, అపజయం అనేది లేకుండా జయాలు కలుగుతూ అన్నిట్లో వాళ్ళకి విజయం చేకూరుతుందని చెప్పారు. చింతాశోక ప్రశమనం,
చింతలు ఉండవండి. ఎవరైతే భగవన్ నామాన్ని భగవత్ స్మరణని చేస్తున్నారో చింతలు శోకాలు రెండూ మాయమైపోతాయట. ఆయుర్వర్ధనముత్తమము ఇటువంటి గొప్పదైనటువంటి ఆదిత్య హృదయంలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకాన్ని తరచి తరచి చూడటం వల్ల వీటిలో ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆ అర్థాల ద్వారా మనకు ఎంతో జ్ఞానోదయం కలిగి మనిషి యొక్క గమ్యం ఏంటి, మన జీవన విధానం ఏంటో కూడా ఆ దాంట్లోనే అన్నీ తెలియజేస్తున్నారు మనకు. అటువంటి గొప్పదైనటువంటి ఆదిత్య హృదయాన్ని నిత్యం అనునిత్యం ఎవరైతే విస్మరించకుండా ఆ ఆదిత్య భగవాను, అందుకనే సూర్య భగవానుడికి ఒక పేరు ఉందండి, నమస్కారో ప్రియో భాస్కర. సూర్యుడు నమస్కార ప్రియుడు అంటే మనం చేసే నమస్కారాలు ఆయనకి అవసరం అని కాదు, ఆ రెండు చేతులు జోడించి ఆ సూర్య భగవానుడి దగ్గర ఈ ఆదిత్య హృదయం చదవాలంటే బాగా వస్తే 3-4 నిమిషాలు పడుతుంది. ఆ 3-4 నిమిషాలు ఆ సూర్య భగవానుడు ఎదురుగుండా ఉండటం వల్ల ఆయన యొక్క దేదీప్యమైన శక్తివంతమైన కిరణాలు మనలో ప్రవేశించి మనకు ఉన్న చెడు అంతా పోయి మంచి ఆరోగ్యం సమకూరుతుందని శాస్త్రం మనకు తెలియజేస్తున్నది. ఈ విధంగా మనకు ఈ శాస్త్రంలో ఆదిత్య హృదయం గురించి ఎన్నో చెప్పడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం. మనకు సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. ఈ సూర్య భగవాను యొక్క శక్తి అనంతమని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. రామచంద్రమూర్తి యుద్ధానికి బయలుదేరే ముందు రావణాసురుడితో సకల ఋషుల యొక్క తపశ్శక్తిని గ్రహించగలిగాడు. అలాగే ఆదిత్య హృదయము మంత్రము ఉపదేశము పొందాడు. ఆదిత్య హృదయాన్ని ఎన్నో పర్యాయములు పారాయణ చేశారట స్వామివారు. అంటే ఆదిత్య హృదయంలో ఏమి ఉంటాయి, ఆదిత్య హృదయం యొక్క గొప్పతనం ఏంటి, మనకు ఇప్పటికీ ఉన్నది చూడండి, ఎవరికైనా ఆరోగ్యం బాగుండకపోతే ఆదిత్య హృదయం చదవమంటారు. ఆదిత్య హృదయం ఏదైనా ఏదైనా పని కాకపోయినా ఆదోర్చేదం పఠనం చేయమంటారు. అంటే ఆదిత్య హృదయం యొక్క గొప్పతనం ఏంటి, దీంట్లో సకలం నిక్షిప్తమై ఉన్నదట. సూర్య భగవానుడు కర్మసాక్షిభూతుడు, ఆరోగ్య ప్రదాత. ఇటువంటి వారిని రామచంద్రమూర్తి అంతటి వారు ఆదిత్య హృదయం పఠనం చేశారు. ఈ ఆదిత్య హృదయంలో ఎన్నో వేదాంతమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఎంతో శక్తివంతమైనటువంటి నిగూఢాది నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. వీటిని పఠనం చేయటం వల్ల పారాయణం చేయటం వల్ల మానవుడికి ఒక విధమైనటువంటి తేజశక్తి లభిస్తుంది. ఆ శక్తి ద్వారా నూతన చైతన్యాన్ని పొంది పూర్తి ఆరోగ్యవంతులుగా తయారవుతారట. అంటే సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత అని మటుకు మాత్రమే మనకు తెలుసు. కానీ సూర్య భగవానుడు ఎన్నో ఎన్నో విజయాలను అందించేటువంటి పవన పరమ పావనమూర్తి, మహామంగళ స్వరూపుడు. ఆదిత్య హృదయంలో ఒకసారి చెప్తున్నారు చూడండి, సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం. సర్వ పాపాలు పోగొట్టేవాడు కూడా సూర్య భగవానుడే. సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం. అందుకనే సూర్య భగవానుని యొక్క సన్నిధిలో నిరంతరం ఎవరైతే ఆదిత్య హృదయం, సూర్యాష్టకము ఇలాంటివి చేస్తూ సూర్యస్థుతులు, అలాగే కొంతమంది వేద పండితులు చూడండి నిరంతరం అరుణం పారాయణ చేస్తారు. దానిలో ఉన్న శక్తి, దాని యొక్క మంత్రార్థాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఎంతో సర్వపాప ప్రణాశనం, చింతాశోక ప్రశమనం. అంటే మనలో ఉన్న చింత, శోకం, బాధ, దుఃఖాలు, క్లేశాలు, కష్టాలు, చింత అన్నీ పోగొడతాడు. అన్నీ చెప్పాడు, చింతాశోక ప్రశమన.
అన్నీ ప్రశమింపజేస్తా అంటే శమింపజేస్తాడు, మొత్తం తొలగించగలడు సూర్య భగవానుడు. ఆయుర్వర్ధనం ఉత్తమం అంటే మంచి ఉత్తమమైన ఆయువుని ఇస్తారట. ఆయువు ఉండంగానే సరిపోదండి, ఆ ఆయువులో రోగాలు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, క్లేశాలు ఉండకూడదు. అందుకనే ఆయుర్వర్ధన, ఆయుర్వు వృద్ధి అవుతుంది, ఉత్తమం ఉత్తమమైన ఆరోగ్యం, ఉత్తమమైనటువంటి ఆయుష్ అన్నీ లభ్యమవుతాయని ఆదిత్య హృదయంలో చేస్తున్నారు. అంటే ఆదిత్య హృదయంలో ఈ ఒక్క శ్లోకాన్నైనా రోజు పఠనం చేయటం వల్ల చాలా శక్తి కలుగుతుందని మనకు రామాయణంలో ఉంది. సర్వమంగళ మాంగళ్యం, సర్వపాప ప్రణాశనం, చింతాశోక ప్రశమనం, ఆయుర్వర్ధనముత్తమం. అంటే ఇటువంటి శ్లోకాలు కొన్నైనా ఆ సూర్యభగవానుడి ముందు నుంచొని ఆ సూర్యభగవానికి నమస్కారం చేసుకుంటూ ఎవరైతే శ్లోకాలు పారాయణ చేస్తూ నిరంతరం తదేకమైనటువంటి దృష్టితో సూర్యభగవాన్ని ఆరాధిస్తుంటారో వారికి సకల కష్టాలు పోయి సర్వమంగళ మాంగళ్యం, సకలమైనటువంటి మంగళాలు అంటే అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయి, అందరికీ విజయాలు కలుగుతుంటాయి, సర్వత్రా ఎక్కడ దూరిగినా జయమే, అపజయం అనేది లేకుండా జయాలు కలుగుతూ అన్నిట్లో వాళ్ళకి విజయం చేకూరుతుందని చెప్పారు. చింతాశోక ప్రశమనం, చింతలు ఉండవండి. ఎవరైతే భగవన్ నామాన్ని, భగవత్ స్మరణని చేస్తున్నారో చింతలు శోకాలు రెండు మాయమైపోతాయట. ఆయుర్వర్ధనముత్తమం, ఇటువంటి గొప్పదైనటువంటి ఆదిత్య హృదయంలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకాన్ని తరచి తరచి చూడటం వల్ల వీటిలో ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆ అర్థాల ద్వారా మనకు ఎంతో జ్ఞానోదయం కలిగి మనిషి యొక్క గమ్యం ఏంటి, మన జీవన విధానం ఏంటో కూడా ఆ దాంట్లోనే అన్నీ తెలియజేస్తున్నారు మనకు. అటువంటి గొప్పదైనటువంటి ఆదిత్య హృదయాన్ని నిత్యం అనునిత్యం ఎవరైతే విస్మరించకుండా ఆ ఆదిత్య భగవాను, అందుకనే సూర్య భగవానుడికి ఒక పేరు ఉందండి, నమస్కారో ప్రియో భాస్కర. సూర్యుడు నమస్కార ప్రియుడు అంటే మనం చేసే నమస్కారాలు అని అవసరం అని కాదు, ఆ రెండు చేతులు జోడించి ఆ సూర్య భగవానుడి దగ్గర ఈ ఆదిత్య హృదయం చదవాలంటే బాగా వస్తే 3-4 నిమిషాలు పడుతుంది. ఆ 3-4 నిమిషాలు ఆ సూర్య భగవానుడు ఎదురుకుండా ఉండటం వల్ల ఆయన యొక్క దేదీప్యమైన శక్తివంతమైన కిరణాలు మనలో ప్రవేశించి మనకు ఉన్న చెడు అంతా పోయి మంచి ఆరోగ్యం సమకూరుతుందని శాస్త్రం మనకు తెలియజేస్తున్నది. ఈ విధంగా మనకు ఈ శాస్త్రంలో ఆదిత్య హృదయం గురించి ఎన్నో చెప్పడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.